మంగళగిరి ప్రాంతంలో తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి ఇప్పటం గ్రామంలో ప్రజల యొక్క ఆర్తనాథాలు తమ ఇళ్ళని అధికారులు ఏమాత్రం కనికరం లేకుండా ఏమాత్రం ముందస్తు వాళ్ళకి ఇంటిమేషన్ లాంటివి వాళ్ళకి నోటీసులు లాంటివి వాళ్ళకి హెచ్చరికలు లాంటివి పీరియాడికల్గా చేయకుండా వాటిని కూల్చివేశారు అనేటువంటిది క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి అంశం ఈరోజు ఉదయం తా తాజాగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొనుదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అక్కడికి పర్యటించడం ఆ నడుమ అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం రాష్ట్రం యొక్క అటెన్షన్ మొత్తాన్ని కూడా ఇప్పటికం గ్రామం మీద తీసుకురావడం జరిగింది ఫస్ట్ మాట్లాడాం వైసీపీ గుండాలు చెప్తున్నా మా మట్టిని కూల్చారు మా ఇల్లు కూల్చారు మీ కూల్చివేత గుర్తుపెట్టుకోండి అందులో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కంచెలు వేయడంతో ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రావాలండి ఇక్కడ మేము రెండు వేల ఇరవై ఒకటి ఆయన మార్చి పద్నాలుగో తారీఖు చేసుకున్నటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మేము ల్యాండ్ అనేటువంటిది భూమి అనేటువంటిది ఇవ్వడం వల్ల తదుపరి జనసేన కార్యక్రమాల్లో కూడా మంగళగిరి పక్కన ఉన్నటువంటి మా పార్టీ ఆఫీస్ అనేటువంటిది దరిదాపుల్లోనే ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం మేము ఫోటోల్లో కనపడడం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో కూడా చాలా కట్టగింపుగా ఉందండి స్థానిక వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు పదే పదే మమ్మల్ని హెచ్చరించారు కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మా ఇష్టం కదా మా ఇంటికి ఏ జెండా కట్టుకోవాలన్నది మేము ఏ జెండా కట్టుకుంటే వీళ్ళకేంటి ఈ బాధ అనేటువంటి దాంట్లో మేము పోరాడుతూనే వచ్చాం కానీ ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక నామమాత్రపు నోటీస్ లాంటిది మెన్షన్ చేస్తూ కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉవ్వెత్తున సడన్గా వచ్చి మా ఇల్లన్నీ కూడా కోలదోచుకుంటే వెళ్ళిపోయారండి మాకు ఏం చేయాలో పాలు పోవటం లేదు ముసలోళ్ళు వృద్ధులు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి మాకు ఆటలనే వసారాగా వాడుకునేటువంటి ఇవి ఉన్నాయి మా ఇళ్లలో సకాం పైగా త్రీ ఫోర్త్ పైగా కూడా మూడు బై నాలుగు వంతు పైగా కూడా కూల్ చేసినటువంటి వైన ఉందని వాళ్ళందరూ బాధపడతా ఉన్నాం ఇందులో భావోద్వేగానికంటే ముందు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ తొగ్ల చర్యలకు పాల్పడ్డా పాల్పడలేదా అనేటువంటిది మనం చెప్పాలి అంటే రూల్ పొజిషన్ ఏంటి వీళ్ళ రూలింగ్ ఏంటి అనేటువంటిది మనం మాట్లాడాలా రూల్ పొజిషన్ ఏంటి మీ అందరికి అర్థమయ్యే వాడికి భాషలో చెప్తాను ఇక్కడ నా మేధో మదనమో మేధో ప్రదర్శనం ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఏదన్నా ఒక కార్యం చేయాలి అంటే అంటే ప్రభుత్వ కార్యకలాపాలకి ఒక మార్గ నిర్దేశకం కోసం రాజ్యాంగ స్ఫూరితంగా మనం లిఖించుకున్నటువంటి కొన్ని చట్టాలు ఉంటాయి ఆ చట్టాల ఆధారితంగానే ఏ కార్యక్రమం చేయాలి ఎందుకంటే మనం రాజులు మనం రాజుల కాలం నాటి రాజ్యాల వ్యవస్థలో లేం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రసీలో మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఏదన్నా నూతన నిర్ణయం తీసుకోవాలి అన్నా ఆ నిర్ణయం ప్రభుత్వ అధికారులు అమలు చేయాలి అన్నా కొన్ని లేట్ డౌన్ ప్రొసీజర్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి ఆ లేట్ డౌన్ ప్రొసీజర్స్లో భాగంగా ఏదన్నా ఒక హైవేస్ అథారిటీ ద్వారా నోటిఫై చేయబడ్డటువంటి ప్లేస్ ఎన్క్రామెంట్ గురైంది అనుకుందాం ఈ పలానా ప్రాంతంలోంచి హైవే వెళ్ళాలి అనుకుందాం ఆ హైవే వెళ్ళాలి అన్నా కూడా హైవే శాక్ సెక్షన్ త్రీ ఏ ప్రకారం పీరియాడికల్ గా వాళ్ళకి తొంభై రోజుల కాల వ్యవధిలో రెండు లేదా మూడు నోటీసులు ఓరల్ అండ్ రిటర్న్గా గా స్థానిక మండల్ రెవెన్యూ అధికారి సర్పంచు అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సభ్యులు ఎవరు ఆధ్వర్యంలో అయినా కూడా సర్వ్ చేసినటువంటి దాఖలాలు ఉండాలా దాని పిమ్మట ఒక అఫీషియల్ గెజెట్ రూపంలో దాన్ని పబ్లిష్ చేయాలా ఆ అఫీషియల్ గెజెట్ రూపంలో ఎందుకు పబ్లిష్ చేయాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏ రోడ్ అయినా అంతకుపోవడం పంచాయతీ అప్రూవలో లేకపోతే మున్సిపాలిటీ అప్రూవలో కార్పొరేషన్ అప్రూవలో తీసుకునే ఉంటాయి కదా ఏ రాష్ట్రంలో అయినా ఆ అప్రూవల్ అధిగమించి వీళ్ళు ఎన్క్రోచ్ చేశారు అనేటువంటి ఆధారభూతంగా ఎప్పుడు చూపెడతారు స్థానిక ప్రభుత్వ సర్వేయర్ వచ్చి వీళ్ళకి అప్రూవ్ చేసిన ప్లాన్ లేఅవుట్ ఎంత కానీ వీళ్ళు కట్టుకున్నటువంటి స్థలం వింత ఇందులో ప్రభుత్వ భూభాగం ఎంత వీళ్ళు ఎన్క్రోచ్ చేశారని నిరూపించాలి లేదు ఎన్క్రోచ్మెంట్ జరగపోయినప్పటికీ వాళ్ళ స్వస్థలం గుండానే ప్రజా ప్రయోజనార్థం ఏదన్నా రోడ్డు వెళ్తున్నది అంటే దానికి కాంపన్సేషన్ గ్రౌండ్స్ ఏంటని చెప్పి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మాత్రమే దాన్ని పడగొట్టారు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఎవడ బాబు ఎస్టేటు కాదు ఇది ఎవడ బాబు జాగిరు కాదు ఇది ఏ ఇడుముల పాయ కాదు ఇది అందుకని ఎలా పడితే అలా చేయడానికి ఉండదు ఎందుకోసం ఏ ప్రొసీజర్ ప్రకారం చేశారనేటువంటిది జస్టిఫికేషన్ లేదు కాబట్టి హైకోర్టు ఈ నెల పదహైదో తారీఖు వరకు కూడా వాటికి సంబంధించి స్టే ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కూడా ప్రభుత్వం ఈ కేసు గెలవాలి అంటే ఏ కారణం రీత్యా సుమారు నాలుగు వేల రెండు వందల పైచిలకు మంది ఉంటున్నటువంటిది అధికారికంగా అనధికారికంగా లెక్కల పత్రాలు రానటువంటి ఒక ఒక ఆరు వేల మంది ఐదు వేల మంది ఐదు వేల ఐదు వందల పైచిలిక మంది ఉంటున్నటువంటి గ్రామస్తున్న ఒక చిన్న గ్రామంలో ఆల్రెడీ అరవై నుంచి డెబ్బై ఫీట్ రోడ్డు కొన్ని చోట్ల ఎనభై ఫీట్ రోడ్డు కనపడుతున్నటువంటి ప్రాంతంలో ఇంకేమి ఫోర్ లైనర్ రోడ్డు వేద్దామని ఇంకేమి కనెక్టివిటీ పెంచుదామని ఇంకే ప్రజా ప్రయోజనార్థం చేద్దామని రోడ్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది చేస్తున్నారు అనేటువంటిది నిరూపించడం అనేటువంటిది అసహజమైన ప్రక్రియ అంటే ఎంత మోర్ఖపు పాలన అంటే ఎంత మోర్ఖపు కక్షపూరితమైన రాక్షస పాలన అంటే ఎంత మూర్ఖపు ఫ్యాక్షనిస్ట్ భావజాలం అంటే మనం చేసే పనికి ప్రజలకు వివరణ ఇవ్వక్కల్లా మనం ఏదో అక్కడికి ప్రభువులు అన్నట్టు మన తాడేపల్లి ప్యాలెస్ ఆలయలో పొరపాటున విమర్శనాత్మకంగా తాడేపల్లి ప్యాలెస్ అంటే అది నిజమైన ప్యాలెస్ అనేటువంటి భ్రమంలోకి జారుకున్నారు ఏంటో సదర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు నాకైతే అర్థం కాలేదు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చెప్పినట్టు అధికారం దుర్వినియోగం చేయాలనుకుంటే తదుపరి అధికారంలోకి వచ్చేవాళ్ళు ఇడుపులపై ఎస్టేట్ నుంచి రోడ్ వేసుకుంటే వెళ్ళిపోయి కోట్ల చుట్టూ మిమ్మల్ని తిప్పొచ్చా వైసీపీ ఏమైతే గలాటది ఎంతమంది మీ తరపున నిలబడతారు యాభై వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు లక్షలాది మంది వచ్చేసేంత ఎమోషన్ ఏం క్రియేట్ చేయగలుగుతారు మీరు ఏం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉందని క్రియేట్ చేయగలుగుతారు ఎందుకు ఈ రాక్షస విధానం పైగా ఎన్ని చోట్ల ప్రభుత్వ స్థలాల్లో మీ నాన్నగారు మరణానందరం పుట్టగొడుగుల్లా మీ రాజకీయ ప్రవేశం కోసం మీ రాజకీయమైనటువంటి ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ఎడా రాజకీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టుకుంటూ పోయినారు ఇదే ఎప్పటం గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అనేటువంటిది రోడ్డుకి ఏ దిక్కునున్నట్టు మంగళగిరి నుంచి ఎవరు కూడా ఈ గ్రామంలోకి వెళ్తున్నా కూడా నడి రోడ్డు నాలుగు రోడ్ల కోడల్లాగా రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని దేనికి తొలగించలేదు విగ్రహాలు ఎలా పడతారో పెట్టుకోవడానికి వీలు లేదు అని హైకోర్టు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉల్లంఘన అనేటువంటిది మీ నాన్నగారు విగ్రహాల నుంచి ఎందుకు మొదలవుతా ఉన్నది ఎవరి విగ్రహాలైనా కారణం లేకుండా అక్కడున్న నలుగురికో ఐదుగురికో పది మందికో రాజకీయ ఆకాంక్షల మేరకు జనాలందరి మీద రుద్దేటువంటి అవకాశం ఏముంటుంది దానికి హై సెక్యూరిటీ ఎందుకు ప్రజలు ఈ ఆగ్రహ డెమాలిష్ చేస్తారనా అసలు ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు ఎవరైనా వెళ్తాను అంటే ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు వెళ్తాను అంటే అక్కడ కంచెలు వేయాల్సినటువంటి అవసరం ఏంటి అక్కడ ఏ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగిపోతాయి అలా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టయితే పరామర్శలు పలకరింపుల వల్లే రాష్ట్రంలో లాండర్ డిస్టర్బ్ అయ్యేటట్టయితే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మామూలుగా చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఆ లిస్టులోకి వేసేసి మీరు చేసేసిన పాదయాత్రలో మీరు చేసేసిన పరామర్శ యాత్రలకి ఎన్ని రకాలైనటువంటి లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రావాలా అసలు ఏ రూల్ పొజిషన్ ఉందని ఏ కారణం ఉందని సామాన్యుల్ని పట్టుమని పదమూడు వందల పద్నాలుగు వందల కుటుంబాలు ఉండో ఐదు వేల మంది జనాభా ఉండరో మీ ప్రతిపక్ష పార్టీ నాయకుడికి మద్దతు ఇస్తున్నారనేటువంటి దాంతో కూర్చున్న కుర్చీకైనా విలువకుండా ఏంటి మీ డెమాలిషన్ డెమోక్రసీ అని అడుగుతున్నా ఏంటిది అని అడుగుతున్నా ప్రజాస్వామ్యం విలువల కూలదోస్తా ఏం చేద్దాం అనుకుంటారని అడుగుతున్నా కరగట్ట మీద నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఇల్లు రూల్ పొజిషన్ వైలేట్ చేసింది అన్నారు వెరీ గుడ్ మరి ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని కూల్చేశారు ఎంత ప్రక్షాళన చేశారు కృష్ణానది ఒడ్డునటువంటి ఎన్ని కట్టడాలు మీరు కోల్చగలిగారు సార్ రూల్ పొజిషన్ మనం అప్లై చేయడం అంటే మన రాజకీయ ప్రత్యర్థులకి మాత్రమే అప్లై చేయడం కాదు ప్రజలందరినీ దానిలో ఉన్న ఉపయోగం ఏదన్నా ఉంటే చెప్పగలగడం ప్రజా సంక్షేమం మేరకు ప్రజా అభిష్టం మేరకు దాన్ని అమలు చేసుకుంటే వెళ్ళగలగడం రాష్ట్రం మొత్తం కూడా మనం అమలు చేయలేనటువంటివి మన రాక్షసకాంక్ష కోసం కొన్ని ప్రాంతాలను అమలు చేస్తే మనల్ని ఖచ్చితంగా తుగ్లకు అనేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకోసం మన యొక్క పరిపాలనా విధానాన్ని పురస్సమీక్షించుకోవాలా ఎన్నాళ్ళు ఉంటుంది సరే చేయరు ఎన్ని జీవితం చచ్చి ఈ మచ్చలు ఉండిపోతాయండి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చేసాడో చేయలేదో ఆయన టైంలో ఆయన హయాంలో రైతుల మీద కాల్పులు జరిగిన అభిట్స్ అనేటువంటిది ఈ రోజుకి ఆయన మోస్తున్నటువంటి మచ్చ ఆయన అధికారంలోకి వచ్చి రాగానే చిత్తూరు బార్డర్లో కానీ రాయలసీమ బార్డర్లో కానీ తమిళనాడుకు ఉన్నటువంటి బార్డర్లో కానీ అక్కడ ఎర్ర స్మగ్లర్స్ పేరిట కూలీల మీద కాల్పులు జరిపేటటువంటి ఆయన ఇప్పటికీ మోస్తున్నటువంటి మచ్చ ఇలా మీ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఓన్లీ మీ మచ్చలకి మచ్చ శాస్త్రం మాదిరి ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది సార్ దయచేసి వద్దు అప్రజాస్వామికమైనటువంటి చర్యలు వద్దు పోతే కూడా నాలుగు వేల ఓట్లు ఏమవుతుంది లేనటువంటి వార్ కాన్ఫిడెన్స్ వద్దు ఆ నాలుగు వేల ఓట్లు నాలుగు లక్షల ఓట్లు ప్రభావితం చేస్తాయి రైమింగ్ కోసం చెప్పట్లా రీజన్స్ కోసం మాట్లాడట్లా రియాలిటీ మాట్లాడుతున్నా ఖచ్చితంగా నాలుగు లక్షల పైచిలకు ఓట్ల మీద ప్రభావితం చూపెడుతుంది ఇవాళ మంగళగిరి నడిబొట్టుని మీరు ఏదైతే ఉదంతానికి పాల్పడ్డారో చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాల మీద ముమ్మాటిగా అది ప్రభావం చూపెడుతుంది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఇదే వీడియో బయట తీసుకోవడం ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు కానీ జన సైనికులు అక్కడ అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులకి ధీటుగా సమాధానం చెప్తూ ప్రజల తరఫున నిలబడాలని అవసరమైతే ఎన్క్రోచ్మెంట్ జరగలేదు కేవలం ప్రజా ప్రయోజనార్థం అనేటువంటి దాన్ని గెజెట్ లో నోటిఫై చేయకుండానే కూల్చేశారు కాంపన్సేషన్ రాలేదు అంటే తిరిగి పునఃనిర్మాణానికి కూడా అందరం చెయ్యి వేసుకుందామని సొల్యూషన్ దొరికిదాకా కూడా ఆ గ్రామస్తుల్ని కంటికి రప్పగా కాపాడుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ పార్టీలకు అతీతంగా కొన్నిటికి స్పందించాలి ఇలాంటి బోకర్ చర్యలకు కూడా తప్పున్నా కొడుకులు ఎవడన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటా పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడితే ఇక మీకు అన్నం కాదు అసిద్ధం నిన్నట్టు లెక్క అనమాట అంటే అసలు అక్కడ రూల్ పొజిషన్ తెలియకపోయినా ఏది పడితే జగన్ చేసిన ప్రతిదీ కూడా భుజాన మొయ్యాలనేటువంటి తప్పుడు ఆలోచన ఉంటే మీ అమ్మ నాన్న పెంపక దోషాన్ని మీ గురువులు మీకు చెప్పినటువంటి విద్యా దోషాన్ని సరి చేసుకోమని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్